ఇళ్లపై పోలీసులే దాడులు చేస్తే ఎలా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను కాపాడవలసిన పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. పరవాడలో పోలీసులు ఆర్మీ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఆర్మీ ఉద్యోగిపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు అక్రమ కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు పరిధి దాటి సామాన్య ప్రజలపై ప్రతాపం చూపిస్తున్నారని అన్నారు. మహిళల కోసం పెట్టిన దిశ యాప్ పురుషుల ఫోన్లలో డౌన్లోడ్ చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఓటీపీలు చెప్పొద్దు అంటూ ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయిస్తుండగా ఆంధ్రప్రదేశ్లో ఓటీపీలు చెప్పకపోతే దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. దిశ యాప్లో కెమెరా, మైక్రోఫోన్, యాక్సెస్ ఎందుకు తీసుకుంటున్నారని అన్నారు. దిశ యాప్లో ఎస్ఓఎస్ పనిచేయడం లేదని, దిశ యాప్ ద్వారా ప్రజల వ్యక్తిగత సంభాషణలు వింటున్నారని అనుమానాలు ఉన్నాయి. దిశ యాప్ ద్వారా వస్తున్న డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళు సొంతంగా వాళ్ళకేమో వీడియోలు చేయించి యాక్టర్ చేత, ఈ రాజమౌళి గారి చేత, జూనియర్ రెడ్డి గారి చేత, నితిన్ గారి చేత లాంటి హీరోలతోని డైరెక్టర్లతోని వీడియోలు చేయిస్తుంటే, ఇక్కడ మాత్రం మన ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలు ఓటీపీ చెప్పట్లే అని చెప్పి వాళ్ళ మీద ఈ విధంగా దురుసుగా ప్రవర్తించి ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి వ్యత్యాసం? ఏంటి వ్యత్యాసం తెలంగాణకి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏంటి వ్యత్యాసం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అని దురుస్తాను? ప్రజలంటే మీ అందరికీ బానిసలా కనబడుతున్నారా? ప్లస్ నిన్న ఈ దిశ యాప్ మగవాళ్ళు ఎందుకు డౌన్లోడ్ చేస్తారని చెప్పి నేను ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేయించుకొని దాన్ని కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో దిశ యాప్లో మామూలుగా మీకు యాప్స్ మీ అందరి ఫోన్లో ఉంటాయి. ఏవైతే మీకు స్విగ్గీ లాంటి యాప్లో, జొమాటో లాంటి యాప్లో ఓన్లీ లొకేషన్ మాత్రమే తీసుకుంటారు. దాంట్లో మీ కెమెరా యాక్సెస్ కానీ, మైక్ యాక్సెస్ కానీ, లేదంటే మైక్రోఫోన్ యాక్సెస్ కానీ తీసుకోరు. ఎందుకంటే దానికి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? మీ లొకేషన్ ఎక్కడో చేస్తే దాన్ని బట్టి మీకు డెలివరీ చేస్తారు. ఏవైతే స్నాప్చాట్ ఉందో, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉందో, ఫేస్బుక్లో ఉందో, వాళ్ళు మాత్రమే మీ మైక్రోఫోన్ యాక్సెస్ని లేదంటే కెమెరా యాక్సెస్ని తీసుకుంటారు. కానీ ఈ దిశ యాప్లో ఒక కెమెరా ఆప్షన్ కానీ, ఫోన్ ఆప్షన్ కానీ లేదు. కాబట్టి దీంట్లో మైక్రోఫోన్ ఆప్షన్ కానీ, కెమెరా ఆప్షన్ అవసరం లేదు. కానీ దీంట్లో మీ పెన్సల్ యొక్క ప్రతి ఫోన్లో మైక్రోఫోన్ ఆప్షన్ తీసుకుంటున్నారు, పర్మిషన్ తీసుకుంటున్నారు, కెమెరా ఆప్షన్ తీసుకుంటున్నారు. దేనికి తీసుకుంటున్నారు? ఎన్ని ఫోన్ దీంట్లో ఫోన్ చేసే అవకాశం ఉందా చూడండి. 90 ఫోన్ చేస్తాను నేను, అది డైరెక్ట్గా డీడైరెక్ట్ చేస్తుంది. దేనికి? మీ ఫోన్లో ఉన్న ఫోన్కే. యాప్ ద్వారా ఫోన్ చేయడం కావద్దు మీరు ఎవరికి. 900 కానీ, 1100 కానీ దేనికి మీరు ఫోన్ చేయడానికి అవ్వదు. మరి దీంట్లో మైక్రోఫోన్ ఆప్షన్ తీసుకుంటారు, కెమెరా ఆప్షన్ ఏం తీసుకుంటున్నారు? దీనికి మళ్ళీ ఎస్ఓఎస్ అని చెప్పి దీనికి ఏదో ఎస్ఓఎస్ కానీ నొక్కితే వెంటనే ఏదో కమాండ్ సెంటర్కి వెళ్ళిపోతే, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోద్దని చెప్పి కబుర్లు చెప్పేది ఇవ్వండి. నేను ఎస్ఓఎస్ కొడుతున్నా బ్లాంక్. ఇది పనిచేసిన తర్వాత ఇంక అడగలదు. ఇక్కడి నుంచి ఎక్కడికి కదలదు, ఇంకా ఇలాగే ఉంటుంది. ఈ యాప్ ఫోన్ డైరెక్టరీకి ఎక్కువ, మ్యాప్గా గూగుల్ మ్యాప్ తక్కువయ్యేది. దీంట్లో ఇన్ఫర్మేషన్ తెలుసా? ఇదిగోండి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటాడు, దీంట్లో ఏముండవు. సీఎం కోర్ డాష్ బోర్డు, డిజిటల్లో ఇదేంటి, ఎలక్ట్రానిక్ కమిషన్, ఎందుకండి ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధం ఏంటండి? ఇది పెట్టిన సేఫ్టీ కోసమే కదా. ఏంటి అన్ని యాప్లు అన్నీ దీంట్లో ఫేస్బుక్ అని పెడుతున్నారు. దీంట్లో సీఎం గారి ఫోటోలు, ఆయనది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫేస్బుక్ అకౌంట్లు ఇవి వస్తున్నాయి. దేనికి అని దీంట్లో ఏ విధంగా ప్రజల రక్షణ దీంట్లో ఉంది చెప్పండి. నాకు ఎందుకో దీని మీద అనుమానం ఉన్నాయి. దిశ యాప్ మీద నాకు అనుమానం ఉన్నాయి. నాకు తెలిసి దీంట్లో ఉన్న మైక్రోఫోన్ ద్వారా, కెమెరా ద్వారా ప్రజల యొక్క ప్రైవసీని డ్యామేజ్ చేసి వాళ్ళ సంభాషణ వింటారని నా డౌట్ ఉంది. మీరు కావాలి చూడండి, ఈ మధ్యన చాలా మటుకు ఏఐలో చూస్తున్నాం మనం. మీ ఇంట్లో అలెక్సా కానీ, ఏంటంటే క్రోమ్ గూగుల్ది, ఈ గూగుల్ టాక్ కానీ ఉంటే మీరు పద మాట్లాడండి. ప్రయాణం ఉదాహరణకి బెంగళూరు అనండి, మీకు ఆ వేళ సాయంకాలం నుంచి బెంగళూరు సంబంధించిన హోటల్స్ లేదా ప్లేస్లు అన్ని రావడం స్టార్ట్ అవుతాయి. ఈ విధంగానే దీంట్లో ఈ మైక్రోఫోన్, కెమెరా యాక్సెస్ తీసుకొని ప్రజల యొక్క ప్రైవసీని డ్యామేజ్ చేస్తూ వాళ్ళ సంభాషణ వింటున్నారేమో అని నాకు డౌట్ ఉంది. గతంలో పెగాసస్ పేరు చెప్పుకొని మా ప్రభుత్వం పైన నానా దుర్భాషలు ఆడింది ఈ జగన్మోహన్ ప్రభుత్వం. ఈవేళ పెగాసస్ అవసరం కూడా లేకుండా, ప్రజలకు తెలియపరచకుండా వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని, మీకు ఫోన్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు, దిశ యాప్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ప్రజలకేం తెలియపరచట్లేదు, ఇలాగ మీకు మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకుంటున్నాం, లేదా మీ కెమెరా యాక్సెస్ తీసుకుంటున్నాం, తద్వారా ఇలా ఇలా చేయొచ్చు అని చెప్పి ఎవరికి తెలియపరచట్లేదు.
కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకొని రోడ్ల మీద వెళ్ళే బళ్ళు మీద ఉన్న వాళ్ళని, షాపుల దగ్గర నించున్న వాళ్ళని, సంతలో షాపింగ్ చేస్తున్న వాళ్ళని కానిస్టేబుల్ పెట్టించి బలవంతంగా డౌన్లోడ్ చేస్తున్నారు.